జూన్ 7 రాత్రి 9:30 గురుగ్రామ్ ద్వారకా ఎక్స్ప్రెస్ వే చాలా బిజీగా ఉంది. సరిగ్గా ఆ సమయానికి పల్లవి శర్మ అనే బ్యూటీషియన్ తన స్కూటీ మీద వెళుతూ ఉంది. ఆమె వెనకాల 2 బైక్స్ వస్తూ ఉన్నాయి. బిజీ రోడ్డు కావడంతో తన కోసం కాదులే అనుకుంది, కానీ ఆ 2 బైకులు ఆమెనే వెంటాడుతూ ఉన్నాయి. కానీ పల్లవి మాత్రం గమనించలేదు. ఆ తర్వాత పల్లవి బైక్ లో పెట్రోల్ అయిపోయిందని గమనించింది. వెంటనే సెక్టార్ 102 దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ దగ్గరకు వస్తోంది. బంక్ వైపు స్కూటీని టర్న్ చేయగానే ఆ 2 బైకులు చాలా దగ్గరకు వచ్చాయి. ఆమె ముందుకు వచ్చిన ఓ బైక్ పై 2 హెల్మెట్లు పెట్టుకుని ఉన్నారు. వెనుక కూర్చున్న వ్యక్తి తుపాకీ తీసి వేగంగా ఆమె వైపు గురిపెట్టి కాల్చాడు. ఒక బుల్లెట్ కుడిచేయి మణికట్టు లోకి దిగి పొట్టలోకి వెళ్ళిపోయింది. వెంటనే కింద పడింది పల్లవి. అయితే పక్కనే ఉన్న క్యాబ్ డ్రైవర్లు కార్లను పార్క్ చేసి ఉన్నారు. తుపాకీతో కాల్పులు జరపగానే గట్టిగా కేకలు వేసి పట్టుకోండి అరిచారు. దీంతో తమను పట్టుకుంటారు అనే భయంతో బైక్ మీద వచ్చిన వారితో పాటు మరో బైక్ మీద ఉన్న కుర్రాడు కూడా వేగంగా పారిపోయాడు. క్యాబ్ డ్రైవర్లు వెంటనే తమలోని ఒక కారులో పల్లవిని దగ్గరలోని ప్రైవేట్ హాస్పిటల్కి వేగంగా తరలించారు. ఎందుకంటే పొట్టలో నుంచి రక్తం బయటకు ఉబికి వస్తోంది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమెకు తీవ్ర రక్తస్రావం అయింది. ఆమెకు కారుతున్న రక్తాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోయారు. మొత్తానికి హాస్పిటల్కి చేరుకున్న ఆమె స్పృహ కోల్పోయింది. కండిషన్ మాత్రం సీరియస్గా ఉంది. పోలీసులకు సమాచారం అందించడంతో ఆసుపత్రికి చేరుకున్నారు. ఆమె బ్యాగులో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ను బట్టి ఆమె పల్లవి శర్మగా గుర్తించారు. ఆ తర్వాత ఆమె తండ్రికి కూడా సమాచారం ఇచ్చారు పోలీసులు. పల్లవి శర్మ ఉండేది చండీగఢ్లో. తన కూతురుకు సీరియస్గా ఉందని తెలియగానే వచ్చేశారు తండ్రి. అయితే ఒక సాధారణ బ్యూటీషియన్ను సినిమా రేంజ్లో వెంటాడినట్లుగా పోలీసులు గుర్తించారు. దాదాపుగా 4 కిలోమీటర్ల నుంచి పల్లవిని బైక్ మీద ఫాలో అయ్యారు. ఎక్కడ కాల్చాలన్నా కూడా ట్రాఫిక్ ఉంది. తాము కాల్చిన తర్వాత ట్రాఫిక్లో చిక్కుకుపోతే పట్టుకుని చంపేస్తారని భయపడినట్టు సీసీటీవీ ఫుటేజ్లను బట్టి అర్థం చేసుకున్నారు పోలీసులు. చివరకు 4 కిలోమీటర్ల తర్వాత పల్లవిని కాల్చారు. కానీ 2వ బుల్లెట్ను కాల్చేందుకు ప్రయత్నించినా కూడా వెనుక తుపాకీ పట్టుకున్న యువకుడు కంగారు పడ్డాడు. పైగా క్యాబ్ డ్రైవర్లు అరవడంతో పారిపోయారనేది పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మరి కాల్పులు జరిపింది ఎవరని పోలీసులు విచారణ చేయడం మొదలుపెట్టారు. బైక్ మీద వచ్చిన దొండగులు హెల్మెట్ పెట్టుకుని ఉన్నారు. వారి బైక్ నెంబర్ ప్లేట్లు కూడా ఫేక్ అని తేలిపోయింది. ఇక అదే రోజు రాత్రి 12 గంటలకు పల్లవి శర్మ తండ్రి రాజ్ కుమార్ శర్మను పోలీసులు విచారించారు. ఇక నడి రోడ్డు మీద కాల్పులు జరపడంతో ఉద్యోగ విహార పోలీస్ స్టేషన్ కు చెందిన క్రైమ్ బ్రాంచ్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగింది. అయితే పల్లవి శర్మకు శత్రువులు ఎవరైనా ఉన్నారని ప్రశ్నించగా గురుగ్రామ్లో ఉండే ఓ లాయర్ పేరు చెప్పాడు పల్లవి తండ్రి. అతని పేరు నితీష్ భరద్వాజ్. దీంతో పోలీసులు లాయర్ నితీష్ ను అతని ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు. మొదట తనకేమీ తెలియదని బొకాయించినా కూడా ఆ తర్వాత నిజమొప్పేసుకున్నాడు. మరి అసలు పల్లవికి అతనికి ఉన్న సంబంధం, దాని వెనుకున్న కథ తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. పల్లవి శర్మకు 15 ఏళ్ల క్రితం చండీగఢ్కు చెందిన ఓ యువకుడితో పెళ్లైంది. వీరికి 2 కొడుకులు. కానీ 2 కొన్నాళ్ల క్రితం పల్లవికి ఆమె భర్తకు విభేదాలు వచ్చాయి. అంతేకాదు 2 కుటుంబ పెద్దల దగ్గర పంచాయతీలు కూడా పెట్టుకున్నారు. కానీ పల్లవి మాత్రం తనకు భర్త వద్దని తెగేసి చెప్పింది. ఆమె కొద్దిగా హైపర్గా ఉంటోంది. ఎంత సర్ది చెప్పినా కూడా పల్లవి విననే వినలేదు. పైగా భర్త మీద గృహహింస కేసు కూడా పెట్టింది. పిల్లలను తీసుకుని గురుగ్రామ్ వచ్చేసింది. గురుగ్రామ్ సెక్టార్ 102లో రిద్ది సిద్ధి అపార్ట్మెంట్లో తన పిల్లలతో కలిసి ఉంటోంది. పెద్ద కొడుకు వయసు 12 ఏళ్ళు, చిన్న కొడుకు ఏజ్ 7 ఏళ్ళు. అయితే తాను సొంతంగా 2 కొన్నాళ్ల పాటు ఓ బ్యూటీ పార్లర్ పెట్టుకుని జీవనం గడిపింది. ఆ తర్వాత ఓ పెద్ద కార్పొరేట్ బ్యూటీ పార్లర్లో ఇప్పుడు పనిచేస్తూ ఉంది. తన సొంత పార్లర్ను కూడా మూసేసింది. అయితే తన భర్తపై కేసు పెట్టిన 2 కొన్నాళ్లకు మంచి లాయర్ కావాలని వెతుకుతున్న తరుణంలో తెలిసిన వారి ద్వారా ఈ నితీష్ భరద్వాజ్ పేరు తెలిసింది. ఆమె వెళ్ళి అతని ఆఫీసులో కలిసి విషయం చెప్పింది. అయితే నీ కేసును నేను వాదిస్తానని చెప్పాడు నితీష్. అంతేకాదు ఆమె అంతానికి ఫ్లాట్ కూడా అయిపోయాడు. ఇటు పల్లవి కూడా యంగ్ లాయర్పై మోజుపడింది. ఇద్దరి పరిచయం కాస్త అక్రమ బంధానికి దారితీసింది. అలా 2 కొన్నాళ్ల పాటు ఇద్దరి మధ్య రిలేషన్ ఘాటుగా నడిచింది. ఆమె దగ్గరే ఫీజు తీసుకోవాల్సిన నితీష్ ఫ్రీరాల్ అయ్యాక ఏకంగా తానే ఇచ్చాడు. ఇక బాయ్ ఫ్రెండ్ ఎకనామికల్గా సాయం చేస్తూ ఉండడంతో ఆమెకు ఆర్థిక ఇబ్బందులు కూడా రాలేదు. కానీ 2 కొన్నాళ్లకు డబ్బులు ఎక్కువ అడగడం మొదలుపెట్టింది పల్లవి శర్మ. తనకు డబ్బులు కావాలని పిరుడిని వేధించడం మొదలుపెట్టింది. లేదంటే మన విషయం బయటకు చెబుతాను, మీ ఆవిడకు చెబుతానని బెదిరించడం మొదలుపెట్టింది. దీంతో లాయర్ అయిన నితీష్ వణికిపోయాడు. ఎంత దూరం చేసుకోవాలనుకున్నా కూడా పల్లవి ఏమాత్రం వినలేదు. బ్రతిమలాడి చెప్పినా కూడా లెక్క చేయలేదు. బెదిరించినా కూడా భయపడలేదు. దీంతో తాను అనవసరంగా చిక్కుల్లో ఇరుక్కున్నానని భయపడ్డాడు. రోజురోజుకు పల్లవి వేధింపులు ఎక్కువయ్యాయి. వాస్తవానికి ఈమె వ్యవహారం తెలిసే మొదటి భర్త తెలివిగా తప్పుకున్నాడు. లాయర్నైన తాను ఆమె చట్టంలో ఇరుక్కుపోయానని భయపడిపోయాడు. రోజు రోజుకు
బెదిరింపులు ఎక్కువ కావడంతో తన స్నేహితులకు చెప్పుకొని బాధపడ్డాడు. ఎలా బయటపడాలో కూడా అర్థం కాలేదు. మానసిక ప్రశాంతత కోల్పోయాడు. తన వృత్తి కూడా సరిగ్గా చేసుకోలేనంతగా పల్లవి వేధించింది. ఇక ఎంతకీ వినకపోగా బెదిరిస్తూ ఉండడంతో ఇక పల్లవిని చంపేయాలి అనుకున్నాడు లాయర్. అందుకోసం తనకు తెలిసిన గుల్షన్ అనే నేరస్తుడిని స్నేహితుడి ద్వారా పరిచయం చేసుకున్నాడు నితీష్. పల్లవిని చంపాలని చెప్పాడు. మొదట కారుతో ఢీ కొట్టాలని ప్రయత్నం చేశాడు గుల్షన్. 2-3 సార్లు వేగంగా వెళ్లి వెనుక నుంచి ఢీ కొట్టాలని అనుకుని ప్రయత్నం చేశాడు. ఒకసారి తన కారే విద్యుత్ పోల్ను ఢీ కొట్టింది. ఎందుకంటే సరిగ్గా పల్లవిని ఢీ కొట్టే సమయానికి ఆమెకు ఫోన్ రావడంతో పక్కకు దూరంగా వెళ్లి స్కూటీని ఆపాలనుకుని ఎడమవైపు టర్న్ తీసుకుంది. దీంతో కారు కంట్రోల్ చేయలేక విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఆ తర్వాత పోలీసులు రాకముందే పారిపోయారు. ఇక ఆ తర్వాత గుల్షన్, నీకు భారీగా డబ్బులిస్తాను, కాల్చి చంపేయమన్నాడు నితీష్. అంతేకాదు, ఆ తర్వాత కోర్టులో కేసైతే నేను వాదించి బెయిల్ మీద బయటకు తీసుకొస్తానన్నాడు. దీంతో నేరస్తుడైన గుల్షన్ తన ముగ్గురు స్నేహితులను రంగంలోకి దించాడు. ఈ ముగ్గురు కలిసి వరుసగా 4 రోజులు పల్లవి శర్మను ఫాలో అయ్యారు. చివరకు జూన్ 7న హత్యకు ప్లాన్ చేశారు. కానీ జనం ఎక్కువగా ఉన్న దగ్గర తుపాకీ తీసి కంగారులో మొదటి బుల్లెట్ కాల్చగానే కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అక్కడే ఉన్న క్యాబ్ డ్రైవర్లు ఏకంగా పల్లవిని కాపాడేందుకు వేగంగా వచ్చేశారు. తుపాకీ ఉండడంతో ఎవరూ రారనుకున్నారు. కానీ క్యాబ్ డ్రైవర్ల కేకలు విని పారిపోయారు. చివరకు లాయర్ నితీష్ తానే హత్య చేయాలనుకున్నానని చెప్పేశాడు. ఇక అతని ద్వారా మిగతా నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం 20 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే తాను జైలుకి వెళ్ళినా కూడా పల్లవి పెడ విరగడైందని సంతోషంగా ఉన్నాడట లాయర్ నితీష్. ఎందుకంటే మరోసారి తనకు ఫోన్ చేసినా వేధించినా కూడా ఈసారి బుల్లెట్లు తలలోకి దించుతానని హెచ్చరికలు పంపాడట. హాయిగా తన జీవితం తాను గడిపే లాయర్ పల్లవి అందం చూసి శృంగారం కోసం తప్పించి ఇరుక్కుపోయాడు. కొన్నాళ్ల పాటు అక్రమ అందం సాగిన పల్లవి బ్రెయిన్ లాయర్ కంటే షార్ప్ అని తెలుసుకోలేకపోయాడు. చివరకు తానే నేరస్తుల కోసం వాదించాల్సింది పోయి జైలుకు వెళ్లి తానే లాయర్ను పెట్టుకోవాల్సిన పరిస్థితి నితీష్కు ఎదురైంది. అయితే పల్లవి ప్రాణాపాయం నుంచి బయటపడిందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో హత్యాయత్నం కేసు పెట్టారు. అయితే ఇదే ఉందా లేక ఇంకేమైనా యాంగిల్స్ ఉన్నాయా అనేది పల్లవి ఆరోగ్యం కుదుట పడితే కానీ తెలియదన్నారు పోలీసులు. ఇది ప్రస్తుతానికి నితీష్ చెప్పిన వర్షన్ మాత్రమే. మరి పల్లవి ఏం చెబుతుందనే దానిపై కేసు ఆధారపడి ఉందంటున్నారు పోలీసులు. మరి ఆ యాంగిల్ అంటే చూడాలి. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.